పేదల ఊటిగా చెప్పుకునే చిక్కోలు ఉద్దాన ప్రాంతం ప్రజలను రెండు దశాబ్దాల క్రితం మూత్రపిండాల వ్యాధి మరణరుదంగం మోగిస్తుంది. వేలాది మంది ఇప్పటికే మృత్యువాత పడగా అదే సంఖ్యలో ఈరోజు మంచాన పడి వారు ఆ వ్యాధితో బాధపడుతున్నారు. ఈ ప్రాంతం ప్రజలకు వచ్చినటువంటి ఈ రుగ్మతను తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈరోజు పలాసలో కిడ్నీ రీసెర్చ్ కేంద్రం, కిడ్నీ పరిశోధన కేంద్రాన్ని నిర్మించింది. 70 కోట్ల వ్యయంతో నిర్మించినటువంటి ఏదైతే ఈ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఉందో దాన్ని 14వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. ఈ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ పలాసలో నిర్మించడంతో ఈ పరిసర ప్రాంత వాసులందరూ కూడా ఏదైతే ఆ మహమ్మారి వారిని పెకలిస్తుందో వారికి అధునాతన వైద్య సౌకర్యంతో పాటు ఈరోజు ఆ రోగం రావడానికి గల కారణాలేంటి, అదేవిధంగా వారి తల ఆహార అలవాట్ల లేకపోతే ఆ పరిసర ప్రాంతాల్లోనే తాగునీటి కలుషితమైందన్నట్టు ఉద్దేశంతో కూడా 700 కోట్ల రూపాయలతో వంశధార ప్రాజెక్టు నుండి సుమారు 110 కిలోమీటర్ల పైప్ లైన్ వేసి ఈరోజు తాగునీటిని కూడా ఇంటింటికి కొలైతో అందించే కార్యక్రమం కూడా రేపు ఆయన ప్రారంభించారు. ప్రస్తుతం ఏదైతే నూతనంగా నిర్మించినటువంటి ఈ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఉందో ఇందులో కిడ్నీ రోగులకి ఎటువంటి వైద్యం అందుతుంది, అదేవిధంగా ఈ రోగాన్ని నివృత్తి చేయడానికి కావచ్చు లేకపోతే ఐడెంటిటీ చేయడానికి ఎటువంటి అధునాతన వైద్య సౌకర్యాలు అందుబాటులోకి తెచ్చారన్న విషయం ప్రస్తుతం అంత మాట్లాడడానికి ఈ హాస్పిటల్ సూపరింటెండెంట్ భాస్కర్ గారు ఉన్నారు. చూస్తే కనుక ఈ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ నిర్మాణం పూర్తయింది, రేపు ముఖ్యమంత్రి 14వ తేదీన ప్రారంభించనున్నారు. ఇక్కడ ఎటువంటి వైద్య సదుపాయాలతో పాటు ఆ వ్యాధి నిర్ధారణకు సంబంధించినటువంటి పరీక్షలు నిర్వహించనున్నారు, ఎటువంటి ఎక్విప్మెంట్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంది. ఈ కిడ్నీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి అయితే ఈ అధునాతన వైద్య సేవలు అందించడానికి సూపర్ స్పెషలిస్ట్ వైద్యులందరినీ నియమించడం జరిగింది. అందులో నెఫ్రాలజిస్టులు, యూరాలజిస్టులు, వాస్కులర్ సర్జన్లు, పల్మనాలజిస్టు ఇంకా అదర్ సపోర్టింగ్ డాక్టర్స్ అందరినీ కూడా రిక్రూట్ చేయడం జరిగింది. ఈ హాస్పిటల్కి కావాల్సిన స్టాఫ్ నర్సులు కానీ మిగిలిన క్లాస్ 4 ఎంప్లాయీస్ కానీ అందరినీ కూడా రిక్రూట్ చేయడం జరిగింది. అందరూ ఇన్ పొజిషన్. ఈ ముఖ్యమంత్రి గారి ప్రారంభోత్సవం జరిగిన తర్వాత ఈ హాస్పిటల్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆపరేషన్ స్టేజ్కి తీసుకొస్తాం. తీసుకొస్తే అప్పుడు అన్ని సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు ఇక్కడ అందుతాయి. అధునాతనమైన పరికరాలను కూడా ఇక్కడ అమర్చడం జరిగింది. అందులో ముఖ్యంగా కొన్ని చెప్పుకోవాలంటే సిటీ స్కాన్, తర్వాత స్టోన్స్ని లైజ్ చేసే ESWL అనే అధునాతనమైన మిషను, సిఆర్ మిషన్స్, అల్ట్రాసౌండ్ మిషన్స్, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి అనువుగా ఉండే ఆపరేషన్ థియేటర్, తర్వాత ఈ 4 ఇలాంటి అధునాతనమైన పరికరాలన్నీ అమర్చడం జరిగింది. మనం చూస్తే కనుక డయాలసిస్ పేషెంట్లు వెనుకున్నారు, వారికి ఆల్రెడీ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. సో ఈ డయాలసిస్కి వచ్చిన వారి నుంచి ఎటువంటి అంటే సిమ్టమ్స్ ఐడెంటిఫై చేసి ఈ పరిశోధన కోసం పేషెంట్ల నుండి ఎటువంటి అంటే తీసుకోవాల్సిన స్కల్ కానీ లేకపోతే ఇతరత్ర ఏమైనా తీసుకోవాల్సిన అవసరం ఉంటుందా? అంటే ఇప్పుడు ఈ ప్రాంతంలో క్రానిక్ కిడ్నీ డిసీజ్ మీద ఇంకా పరిశోధన జరగాల్సిన అవసరం ఉంది. దాని విధంగానే ఈ హాస్పిటల్లో 4th ఫ్లోర్ అంతా కూడా పరిశోధనకు సంబంధించిన ల్యాబొరేటరీస్ గురించే కట్టడం జరిగింది. సో ఇక్కడికి వచ్చిన పేషెంట్లకి ఎలాంటి అవసరమైన ఇన్వెస్టిగేషన్స్ పరీక్షలు చేస్తే వాళ్ళకి ఈ వ్యాధి ఏ విధంగా వచ్చిందని తెలుసుకోవడానికి నిపుణులైన నెఫ్రాలజిస్టులు, యూరాలజిస్టులు, పెథాలజిస్టులు, మైక్రోబయాలజిస్టులు అందరూ ఉన్నారు. వాళ్ళకి ఈ ఇన్వెస్టిగేషన్స్ చేయడానికి పరికరాలు కూడా అమర్చడం జరిగింది. దీని ద్వారా దీని మీద ఒక రీసెర్చ్ చేసి ఈ వ్యాధులకి కారణం ఏంటని కనుక్కోవడం అనేది ఈ హాస్పిటల్లో జరగడానికి అవకాశం ఉంది. చూస్తే ఈ వ్యాధులను ఐడెంటిఫై చేస్తారు, అంటే డిసీజ్తో బాధపడి వచ్చిన ప్రాథమిక స్థాయిలో ఉన్నట్టు ఎవరైనా రుగ్మత వచ్చారు, రోగి వచ్చారనుకో, ఆ రోగిని ముందుగా రీసెర్చ్ పరిశోధన కేంద్రానికి తీసుకెళ్తారా లేకపోతే ఆయన దగ్గర ఉండేటువంటి ఆ సిమ్టమ్స్ తీసుకొని పరిశోధన చేసేందుకు అవసరం ఉంది? పరిశోధనకి ఎంతమంది డాక్టర్లు అక్కడ అకామిడేట్? డిపెండ్స్ అపాన్ ది సిచ్యుయేషన్ ఆఫ్ ది పేషెంట్ అండి. సపోజ్ ఇప్పుడు క్రానిక్ కిడ్నీ డిసీజెస్, సీరం క్రియేటిన్ కనుక బాగా ఇంక్రీజ్ అయితే, రీనల్ ఫ్లో కనుక తగ్గిపోతే జిఎఫ్ అంటారు, జిఎఫ్ఆర్ అంటారు, అది కనుక తగ్గిపోతే డయాలసిస్ చేస్తారు. డయాలసిస్ చేయడానికి ఇక్కడ 15 బెడ్స్ ఇప్పుడు ఉంచడం జరిగింది. యాక్చువల్గా 40 బెడ్స్ కెపాసిటీ వార్డ్ ఉంది, రెండు వార్డ్స్లో 40 బెడ్స్ని అకామిడేట్ చేయడానికి అవకాశం ఉంది. 15 బెడ్స్ ఇప్పుడు ఉన్నాయి, ఇంకో 15 బెడ్స్ త్వరలో ప్రొక్యూర్ చేస్తారు. అయితే బిఫోర్ దట్ అంటే డయాలసిస్ కంటే ముందు సీకేడీ పేషెంట్స్ వస్తే వాళ్ళ మీద
పరిశోధన చేయడానికి అవకాశం ఉంటుందండి. ఈ వ్యాధి కారణం ఏంటని కనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. దానికి తగ్గ నెఫ్రాలజిస్టులు, యూరాలజిస్టులు, పెథాలజిస్టులు అందరూ ఉన్నారు. దానికి తగ్గ పరికరాలను కూడా ఇక్కడ అమర్చడం జరిగిందండి. ఈ హాస్పిటల్ నిర్మాణం ఈ పరిసర ప్రాంతాల్లో మహమ్మారిగా వ్యాపించినటువంటి ఈ కిడ్నీ రోగాలు నివారణకు దోహదపడుతుంది అంటే ఎటువంటి అతిశయోక్తి లేదు? లేదండి, అతిశయోక్తి లేదు. ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ స్టెప్. ఎందుకంటే ఇక్కడ ఇంతకుముందు ఈ హాస్పిటల్ లేకపోవడం వల్ల, అందుబాటులో సూపర్ స్పెషాలిటీ వైద్యులు లేకపోవడం వల్ల ఈ పేషెంట్స్ అందరూ వైజాగ్ కానీ, శ్రీకాకుళం కానీ, ఇంకా పెద్ద హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి తప్పి అందరూ ఇక్కడికే వచ్చి ఇక్కడే ట్రీట్మెంట్ తీసుకుని ఇక్కడే వాళ్ళు పరిశోధన, వాళ్ళ మీద పరిశోధన చేయించుకోవడానికి అవకాశం ఉండే విధంగా ఈ హాస్పిటల్ ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రి పాలకొండ కావచ్చు, రిమ్స్ కావచ్చు, ఇతరత్ర హాస్పిటల్ ఇప్పటికే డయాలసిస్ సెంటర్లు ఉన్నాయి. సో ఈ డయాలసిస్ సెంటర్లను కూడా ఒక దగ్గరికి లొకేట్ చేస్తారు, వాళ్ళని అక్కడే ఉంచి అక్కడ ఉన్న పేషెంట్ తెచ్చి ఇక్కడ పరిశోధన చేయడానికి కూడా ఈ పరిశోధన కేంద్రం దోహదపడుతుందా? దోహదపడచ్చు. కానీ ఇంకొక విషయం ఏంటంటే, సీకేడి క్రానిక్ కిడ్నీ డిసీజ్ పేషెంట్స్ అన్న వాళ్ళు ప్రతి దగ్గర ఉన్నారండి. ఇప్పుడు డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ పేషెంట్స్ పెరగడం వల్ల కిడ్నీ ఫెయిల్యూర్ అన్నది అదర్ ఏరియాస్లో కూడా వస్తుంది. సో అదర్ ఏరియాస్ నీడ్ క్యాటర్ చేయడానికి టెక్కలు కానీ, పాలకొండ కానీ, అలాంటి దగ్గరలో ఈ మెషిన్స్ యూస్ఫుల్గా ఉంటాయి. అయితే మనకి పర్సంటేజ్ ఆఫ్ సీకేడీ పేషెంట్స్ ఈ ఉద్దాన ఏరియాలో ఎక్కువగా ఉన్నారు కాబట్టి, పర్సంటేజ్ ఎక్కువ ఉంది కాబట్టి వీళ్ళ మీద వీళ్ళకి స్పెషల్ కేర్ తీసుకోవడానికి హాస్పిటల్ కట్టడం, తర్వాత ఇక్కడ మరి ఈ సీకేడీకి కారణం ఏంటో తెలుసుకోవడానికి ఈ పరిశోధన కేంద్రం ఏర్పరచడం జరిగిందండి. ఏ విధంగా పేషెంట్లకి ఈ పరిశోధన కేంద్రం దోహదపడుతుంది? ఒకవైపు ట్రీట్మెంట్ కూడా ఇక్కడ కనిపిస్తుంది, మరోవైపు పరిశోధన కేంద్రం అన్నటువంటి ఐడెంటిటీ ఉంది. సో దీన్ని కిడ్నీ పరిశోధన కేంద్రంగా మనం పరిగణలోకి తీసుకోవచ్చా, లేకపోతే రోగులు ఇక్కడికి వచ్చి అధునాతన వైద్యం కూడా తీసుకోవడానికి అనువైనటువంటి ఒక హాస్పిటాలిటీ సౌకర్యం కూడా ఉంది? రెండు విధాలుగా కూడా ఉందండి. అంటే కిడ్నీ రోగులకి పరిశోధన చేయడం ఒక ఆస్పెక్టు, వచ్చిన పేషెంట్స్కి అధునాతనమైన ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది రెండో ఆస్పెక్ట్ అండి. రెండు ఆస్పెక్ట్స్ కూడా ఇక్కడ జరుగుతాయండి. ఇంత పెద్ద ఆసుపత్రిలో అన్ని స్థాయిలకు సంబంధించి ఏ మేరకు సిబ్బంది నియామకం జరిగి ఉంటుంది? ఇప్పటికే యాజ్ ఆన్ టుడే 15 మంది డాక్టర్స్ని రిక్రూట్ చేయడం జరిగిందండి. ఇంకా వాకిన్ రిక్రూట్మెంట్లో మిగిలిన డాక్టర్స్ని కూడా రిక్రూట్ చేస్తారు. 47 మంది స్టాఫ్ నర్సులను రిక్రూట్ చేయడం జరిగింది. 51 మంది అదర్ స్టాఫ్ను కూడా రిక్రూట్ చేయడం జరిగిందండి. సో ఫుల్ ఫ్లెజ్గా 24 అవర్స్ ఇక్కడ ట్రీట్మెంట్ ఇచ్చేందుకు ఈ పరిశోధన కేంద్రం ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నట్టు భయాందోళన తొలగిపోవడంతో పాటు ఒకవేళ ఆ రుగ్మత వారికి సోకినా కూడా నయం అవుతుంది అన్నటువంటి భరోసా మాత్రం పలాస కిడ్నీ రీసెర్చ్ సెంటర్లో ఒక నమ్మకాన్ని చొరగొనొచ్చు. డెఫినెట్లీ అండి, ఖచ్చితంగా చూసుకోవచ్చు అండి. అలాగే జరుగుతుంది కూడా. చూస్తే కనుక 70 కోట్ల రూపాయలతో పలాసలో నిర్మించినటువంటి ఏదైతే ఈ కిడ్నీ రీసెర్చ్ కేంద్రం ఉందో ఈ కేంద్రం మాత్రం నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చొరవ ఈరోజు పలాస అంటే ఉద్దానం ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి కిడ్నీ రోగు కూడా ఎంతగానో దోహదపడడంతో పాటు అధునాతన వైద్యం కూడా అందించేందుకు అవకాశం ఉంది. మరోవైపు ఆ రోగాను బారిన పడిన విషయంలో మాత్రం మెరుగైన చికిత్స అందించేందుకు రీసెర్చ్ అంటే పరిశోధన చేసేందుకు అవసరమైనటువంటి నిష్ణాతులను, వైద్యులను కూడా నియామకం జరిగింది. పూర్తి స్థాయిలో సిబ్బందిని నియమించినటువంటి ఈ కిడ్నీ రీసెర్చ్ కేంద్రంలో మాత్రం డయాలసిస్ చేయించుకున్న వారికి కూడాను వైద్యం అందించడం, మరోవైపు ఉద్దానం ప్రాంతం ప్రజలను పట్టి పీడిస్తున్నటువంటి ఆ మహమ్మారి బారి నుండి కాపాడేందుకు ఈ నిర్మించినటువంటి హాస్పిటల్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వారికి పూర్తి స్థాయిలో దోహదపడుతుందని మాత్రం సూపరింటెండెంట్ స్పష్టం చేస్తున్నారు. 14వ తేదీన ఈ హాస్పిటల్ ప్రారంభం అయిన తర్వాత పూర్తి స్థాయిలో ఇటువైపు డయాలసిస్, మరోవైపు ఇన్ పేషెంట్లతో పాటు రీసెర్చ్ కేంద్రం అంటే 4th బ్లాక్ మొత్తం కూడా పరిశోధన కోసం దాన్ని కేటాయించారు. ఏ వచ్చినటువంటి ఆ రోగుల నుండి తీసుకున్నటువంటి ఏదైతే సిమ్టమ్స్ ఉంటాయో వాటిని ఆధారంగా ఆయా డాక్టర్లు మాత్రం ఆ వ్యాధిని నిర్ధారించడంతో పాటు దాని కండిషన్ కూడా ఏ మేరకు ఆయనపై ఉందన్న విషయాన్ని కూడాను రీసెర్చ్ చేయడానికి దోహదపడేటటువంటి అధునాతన పరికరాలను కూడా అందుబాటులో తెచ్చారు. సుమారు 20,000 కోట్ల రూపాయలతో కేవలం వైద్య సంబంధించినటువంటి అధునాతన పరికరాలని ఇక్కడ అకామిడేట్ చేశారంటే ఎంత మేర కిడ్నీ రోగులకి ఈ కిడ్నీ రీసెర్చ్ కేంద్రం దోహదపడుతుంది అనడంలో ఎటువంటి శక్తులు. 14వ తేదీ ముఖ్యమంత్రి ప్రారంభించిన తర్వాత ఈ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ మాత్రం డయాలసిస్ కానీ లేకపోతే మూత్రపిండాలు వేరణపడిన ప్రతి పేషెంట్ కూడాను పూర్తి స్థాయిలో వైద్యం అందించేందుకు మాత్రం సన్నద్ధం అవుతుందండోళ్ళు ఎటువంటి అతిశయోక్తి లేదు. పలాస కిడ్నీ రీసెర్చ్ సెంటర్ హాస్పిటల్ నుండి
रामकृष्ण तो सत्यम आरटीवी श्रीकाकुळम। मरिनी वीडियोस कोसम ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది।